నాని భాషను చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తలంచుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. శాసనసభకు ఎన్నికైనటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు శాసనసభ్యుల చాడిస్టు సభ్యుల అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు నెలకొందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంత్రిగా ఉన్నటువంటి కొడాల నాని, ఆయన చదువుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చదువు ఉన్నా లేకపోయినా ఒక సంస్కారం ఉంటుంది. శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి సంస్కారవంతంగా వ్యవహరించాల్సినటువంటి తీరు, వాళ్ళ మీద బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అతనికి చదువు లేదు అనేది బయటపడకుండా సంస్కారవంతంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిజంగా ఈ సందర్భంగా అనకూడదు, కానీ చదువు లేనటువంటి వాళ్ళు, బర్రెలు గొర్రెలు కాసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఎవరన్నా వెళ్ళి అయా పలాందారికి సమాధానం చెప్పంటే చక్కటి భాష మాట్లాడుతూ సంస్కారవంతంగా ఉండి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కానీ కొడాలి నాని అనేటువంటి అతను మంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భాషలో కానీ, శారీరకంగా వ్యవహరించే తీరులో కానీ, బిహేవియర్లో కానీ ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర పరువు తీసే పరిస్థితే ఉంది తప్ప మరొకటి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, వాళ్ళ నాన్నగారు ఖజ్జూర నాయుడు గారిని ఉద్దేశించి, అట్లాగే అత్యంత పవిత్ర స్థలమైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశ ప్రజలే కాదు, భారతదేశ ప్రపంచ ప్రజలందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిని ఉద్దేశించి కూడా అతను మాట్లాడినటువంటి భాష నీ అబ్బగట్టిచ్చాడా లేకపోతే నీ అమ్మ మొగుడుకు చెప్పాలా అనే భాష మాట్లాడటం చాలా సిగ్గుసేటైనటువంటి విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ భాషల పోటీ పెట్టాలి అనుకుంటే నీకు చేతనైతే మంత్రి పదవికి పక్కన పెట్టేసి నువ్వు రా, నీకంటే ఎక్కువ మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి ఒక భాషను నేర్చుకోవాలి, సంస్కృతిని నేర్చుకోవాలి, బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి సేవ చేసేటువంటి వాళ్ళ, శాసనసభలో చట్టాలు చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా, లేకపోతే భూత పురాణాన్ని లంఘించుకొని రౌడీజం తోటి మాట్లాడే వాళ్ళని మీరు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కొక్కడైతే బుల్లెట్ దిగిందా లేదని ఒక మంత్రి మాట్లాడతాడు, నీ అబ్బ సొత్తు అని చెప్పేసి ఒకడు మాట్లాడతాడు, నీ అమ్మ మొగుడా అని చెప్పేసి ఒకడు మాట్లాడతాడు. వీళ్ళందరికీ మంత్రి పదవులు ఈ శాఖలకు సంబంధించి కాకుండా బూతుల శాఖలు పెట్టేసి బూతుల శాఖలకు మంత్రులుగా పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. వాళ్ళు మాట్లాడేసి సరైనటువంటి పద్ధత, లేకపోతే వాళ్ళు మాట్లాడేది తప్పనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మౌనంగా ఉంటే రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటారంటే మంత్రులు మొత్తానికి కూడా ఈ శాఖలు కేటాయించాడేమో జగన్మోహన్ రెడ్డి, ఈ శాఖలు ఉండబట్టే వీళ్ళు మాట్లాడుతున్నారేమో అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి ఉంది. మీరు మౌనం కనుక ఉంటే వీళ్ళని అంగీకరించినట్టు కూడా అర్థం వచ్చేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా నాయకుడు లోకేష్ బాబును పట్టుకొని పప్పు మంత్రి లేకపోతే పప్పుగాడు అనే దుర్భాష ఆడేటటువంటి పదాలు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరి దృష్టిలో పప్పు అంటే ఏంటండి అంటే సరిగా మాట్లాడలేడని అర్థం, లేకపోతే భాష సరిగా రాదని అర్థం. భాష సరిగా రాకపోయినా, తెలుగు సక్రమంగా మాట్లాడలేకపోయినా ఆయన ఇతర దేశాల్లో ఉండటం వల్ల, ఇతర దేశాల్లో చదువుకోవటం వల్ల సరైనటువంటి భాష మాట్లాడలేకపోవచ్చు, కానీ సంస్కృతిని వదిలిపెట్టి, సంస్కారాన్ని వదిలిపెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి మా నాయకుడి దగ్గర లేదనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు పప్పు అనే మాట్లాడుతుంటే అది ఒక చిన్నతనంగా ఉన్నట్టు చూస్తున్నారేమో, కానీ పప్పు కంటే చెప్పకూడు దారుణమైంది, ఒక నేర ప్రవృత్తి కలిగింది. చెప్పకూడు తినేది ఎవరంటే జైల్లో ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పకూడు తింటారు. చెప్పకూడు తింట కంటే భాష రాకపోవడం అనేది చాలా పెద్ద తప్పు కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాని, మీకొకటే హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా, నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో సన్నబియ్యం ఇస్తావని చెప్పేసి
ప్రభు ప్రజల మొత్తానికి కూడా సన్నబియ్యం సప్లై చేస్తావని చెప్పేసి ఒక బాధ్యత కలటువంటి మంత్రిగా నువ్వు మాట్లాడావు. నువ్వు ఈరోజు ఒకరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్ను ప్రశ్నిస్తే నువ్వు బూతుల పురాణం లంకించుకున్నావు, నువ్వు విపరీతమైనటువంటి ధోరణిలో మాట్లాడావు, నీ బాడీ లాంగ్వేజ్ అంతా ఏదో రౌడీలాగా చొక్కా కాళ్ళ పైకి ఎగరేస్తూ చేయి తీసుకెళ్లి కారు మీద పెట్టి రౌడీలాగా బిహేవియర్ చేస్తా ఉన్నావు. ఒకళ్ళు మాట్లాడితే నువ్వు ఈ మాట అన్నావే, రేపు పొద్దున రాష్ట్రంలో నువ్వు తిరుగుతూ ఉంటావు. నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేరే పరిస్థితి లేదు, సన్నబియ్యాన్ని నువ్వు సప్లై చేసే పరిస్థితిలో లేవు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే మాట మాట్లాడతారు, ప్రజలందరూ కూడా నువ్వు ఇదేగా మాట్లాడతావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ నువ్వు అలాంటి పద్ధతిలోనే ప్రజలను కూడా ఇట్లాగే మాట్లాడతావంటే బట్టలు ఉడదీసి తంతారనే సంగతి కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెబుతా ఉన్నాం. మేము ఒక సద్విమర్శ చేస్తూ ఉన్నాం. స్కూల్లో పిల్లవాడు స్కూల్కి వెళ్తూ ఉంటే శుభ్రంగా తల దూకొని మంచి ఉన్న వాటిలోనే మంచి బట్టలు వేసుకొని శుభ్రంగా వెళ్తాడు. అసెంబ్లీకి పంపించే నిన్ను అసెంబ్లీకి నిన్ను పంపిస్తే ఆ గడ్డమేంది, నీ అవతారం ఏంది, నీ భాష ఏంది, నీ ప్రవర్తన ఏంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఒక మంత్రిగా కొనసాగాలనుకుంటే నీ భాష మార్చుకో, నీ సంస్కృతి మార్చుకో, నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకో, లేకపోతే తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించే రోజు తొందరలోనే ఉందని ఈ సందర్భంగా నానికి హెచ్చరిక జారీ చేస్తా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.